గద్వాల్ పై సీఎం రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు డీకేర్ టార్గెట్ గా కొత్త ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని గద్వాల్ ను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు అందుకే బండ్ల రేఖను కార్డర్ ఎంతగా వ్యతిరేకించినా సరే ఆయన చేర్చుకునేందుకే రేవంత్ మొగ్గు చూపారు స్థానిక నాయకత్వాన్ని బుజ్జగించి మరి గద్వాల్ ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించారు ఎలాగైనా గద్వాల్ కోటలో పాగ వేయాలని వ్యూహాలు చేస్తున్నారు ఇంతకీ రేవంత్ ఆపరేషన్ గద్వాల్ కారణం కారణమేంటి డీకేర్ ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహమేంటి తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం అక్కడ దశాబ్దాలుగా పాతుకుపోయిన డీకే అరుణ ఉండడం వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది గతంలో డీకే అరుణ కాంగ్రెస్ తో ఉన్నప్పుడు మహబూబ్ నగర్ లో మంచి క్యాడర్ ను తయారు చేసుకున్నారు గద్వాల నుంచి మూడు సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు అయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆమె బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్లీ ఓటమి పాలయ్యారు కానీ ఆమె సీనియారిటీని చూసి బీజేపీ జాతీయ ఉపాధ్యాయు అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టింది ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచి చాటారు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు కావడంతో క్యాడర్ చేదారిపోకుండా చూసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు డీకే అరుణతో పాటు ఉన్న నేతలు ప్రస్తుతం ఎటు తేల్చుకోలేకపోతున్నారు అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉండడంతో క్యాడర్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ఇదే క్రమంలో డీకే అరుణ కూడా పాత మిత్రులు అనుచరులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీనిని పసిగట్టిన సీఎం రేవంత్ కూడా గేట్లెత్తేశారు సొంత జిల్లాలో క్యాడను పటిష్టం చేసుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టారు ఇందులో భాగంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు అయితే బండ్ల రాకను లోకల్ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కానీ గద్వాలలో పట్టు నిలుపుకోవాలన్నా డీకే అరుణను ధీటుగా ఎదుర్కోవాలన్నా రేవంత్ రెడ్డికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అవసరం ఎంతో ఉంది ఇంతో క్యాడర్ను బుజ్జగించి మరీ బండ్లకు కండువ కప్పారు ప్రస్తుతం మహబూబ్ నగర్లో డీకే అరుణ తన అనుచర గణాన్ని పెంచుకునే పనిలో పడ్డారు లోక్సభ ఎన్నికల్లో గెలుపుతో మంచి జోష్తో ఉన్నారు ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల నాటికి మహబూబ్ నగర్ను తన కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అందుకోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలతో కూడా టచ్లో ఉన్నట్లు సమాచారం మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటుంది ఈ క్రమంలో తాము కూడా వలసలను ప్రోత్సహించాలని డీకే అరుణ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకోసం గతంలో కాంగ్రెస్ లో ఉన్న పాత పరిచయాలతో ఆ పార్టీ క్యాడర్ కు గాలం వేస్తున్నట్లుగా తాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే పలువురు లోకల్ లీడర్స్ తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరాలనుకునే వారిని తమ పార్టీ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆపరేషన్ ఆకర్షితో దూకుడి మీదున్నారు రేవంత్ మొన్నటిదాకా లోక్సభ ఎన్నికల హెడావిడితో సైలెంట్ అయిన రేవంత్ రిజల్ట్ వచ్చాక స్పీడ్ పెంచారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు ఇంకా కొంతమంది రేవంత్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాపై రేవంత్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా థాక్ వినిపిస్తోంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లు సొంత జిల్లాలో ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా పార్టీని పటిష్టం చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం అందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఎవరొచ్చినా కాదనకుండా పార్టీలు జయం చేసుకోవాలని డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది తాజాగా బండ్లను పార్టీలు చేర్చుకోవడంతో మరికొంతమంది ఆయన దారిలో నడిచే అవకాశముందని తెలుస్తోంది మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి డీకే అరుణ మధ్య మాత్రం ఆధిపత్య పోరు ఓ రేంజ్లో జరుగుతోంది మరి ఈ పోరులో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి